కథా స్రవంతి చరిత్ర చెప్పిన కథ మేరంగి. రచన శ్రీ జీవి శ్రీనివాస్. 770-24-5559. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఓ కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోనూ, కెనడా తెలుగు తల్లి పోటీల్లోనూ, మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. మేరంగి నొసగే గూర్మిని శత్రుశల్యుడన్న బిరుదముతో జగన్నాథ దొరకు. క్రీస్తుశకం 17వ శతాబ్దం. సంస్థానమంతా ఏదో తెలియని గుబులు మేఘం కింద నడయాడుతోంది. రంగురంగుల పూలతోరణాలు అలంకరిస్తున్నారు. అవి మృత్యుశకట అలంకరణలా తోచిందామెకు. గాజుల గలగలలు, పట్టుచీరల రెపరెపలు వినిపిస్తున్నాయి. మెల్లగా కనుచివరల నుండి చూసిందామె. గది అంతా అంతఃపుర స్త్రీజనం. పరిచారికలు పూలతో, చందనంతో, కర్పూర మాలికలతో, జీవం లేని నడిచే శవాలతో. ఆమె తలను వంచి మత్తెక్కించే మల్లెలు సిగలో ముడిచారు. చుబుకం పైకెత్తి నుదుటిన కళ్యాణ తిలకం దిద్దారు. అసంకల్పితంగానే ఆమె పెదవులు విరక్తితో విచ్చాయి. తన ప్రమేయం లేకుండా, తన సమ్మతి తెలుసుకోకుండా జరుగుతున్న తంతు ఆమెకు విసుగుగా ఉంది. కానీ అంతకుమించి ఏమీ చేయలేని నిస్సహాయత. ఎన్నో ఆశలతో ఇదే సంస్థానంలో కొత్త పెళ్లికూతురుగా అడుగుపెట్టి కలల సౌధాన్ని నిర్మించుకుంది. అకస్మాత్తుగా గాలివానొచ్చి అంతా తలకిందులయ్యింది. భర్త శిరస్సు ఖండించబడి సంస్థానం సింహాసనం అధిరోహిస్తున్న వ్యక్తితో జీవితం పంచుకోవడం మింగుడు పడడం లేదు. రాజ్యం గెలిచినవాడు భూమితో పాటు రాణిని కూడా చేపట్టడమే మగతనానికి అసలైన నిదర్శనమని సమాజం నమ్మడం విస్మయం కలిగిస్తోంది ఆమెకు. అందరి మేలు కోసం తలవంచి పెళ్లి పీటలపై కూర్చుంది ఆమె. జరిగిన విషాదం ఇంకా కళ్ల ముందే కదులుతోంది. మా తండ్రి గారు శ్రీ రాజా విశ్వంభరదేవు గారి కనుసైగతో ఏర్పడిన సంస్థానం మనపైనే ధిక్కారం చెయ్యడమా? మన రాజ్యపు అండదండలతో ఎదిగి ఇప్పుడు స్వతంత్రం ప్రకటించుకుని కప్పం చెల్లించం అనడం క్షమించరాని నేరం. వెంటనే సైన్యంతో వెళ్లి ఆ తమ్మారాయుడిని బంధించి తీసుకుని రండు. క్రోధంతో నిప్పులు కక్కారు జైపురం రాజా శ్రీ రఘునాథ కృష్ణదేవ్. మేరంగి సంస్థానాధీశుడు, తమ్మరాయుడు అని పిలువబడే ధర్మరాజు దొర ఇకపై తాను జయపురం వారికి కప్పం చెల్లించే అవసరం లేదని, మేరంగి స్వతంత్ర సంస్థానం అని ప్రకటించగానే జయపురంలో కలకలం రేగింది. మేరంగిపై సర్వసైన్యంతో దండెత్తి వచ్చిన జయపురాన్ని చూసి భయంతో తమ్మరాయుడు పర్లాకేముడి సంస్థానానికి పారిపోయి శరణు కోరాడు. అందరము వలద వలదు అన్నను తమరు ఆ తమ్మారాయుడు వారికి మన కోటలో ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు శత్రుశేషం ఉండకూడదనే ప్రతినతో జయపురం వారు అతని కోసం మన కోట మీద కూడా దండయాత్రకు సన్నాహాలు చేస్తున్నారని వేగుల సమాచారం. ధైర్యం చేసి ఇలా అంటున్నందుకు ప్రభువులు మన్నించాలి. మీ ఉప్పు తిని బ్రతుకుతున్న మాకు రాజ్యక్షేమం, మీ క్షేమం కోసం ఇలా మాట్లాడవలసి వచ్చింది. ముకుళిత హస్తాలతో తల వంచి నిలబడిన దివాన్ని చూస్తూ అభయహస్తం ఇచ్చారు పర్లాకిమిడి రాజావారు. తెల్లని తురాయితో సువర్ణకాంతుల తలపాగా తలపై ధరించి, హరిత జిలుగులపై బంగారు దారాల కలనేత గల పొడవాటి అంగీ ధరించి, మెడలో రెండు వరుసల మేలిముత్యాల సరాలతో కన్నుల పండువుగా ఉన్నారు రాజావారు. రాజ్యక్షేమం కోసం మీరు పడే తపన మీ హృదయం తెలియనిది కాదు. ఇంతకు మీ ఆలోచనేమిటి? ప్రభు, జయపురం వారు మనకంటే శక్తిమంతులు.
తమ సామంతులను ఎంతో ప్రేమగా చూసుకునే జయపురం వారిపైనే తిరుగుబాటు చేసిన వారికి మనం ఆశ్రయం ఇవ్వడం శ్రేయస్కరం కాదు. అతని కారణంగా మనం మన రాజ్యం చాలా నష్టపోవాల్సి వస్తుంది. గంభీరంగా తలాడించారు రాజావారు. ప్రభు, నాదొక ఉపాయం. ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడే మార్గం దొరుకుతుందేమోనన్న ఆశ రాజావారి కన్నులలో. మనకు జయపురం వారికి సరిహద్దు ప్రాంతం వారి ఏలుబడిలో ఉన్న బత్తిలిసీమ. ఆ సీమ మనదైతే మనకు అన్ని విధాలా లాభదాయకం. భృకుటి ముడిచారు రాజావారు. రెండడుగులు ముందుకు వేసి, మరేం లేదు ప్రభు, వారి బత్తిలిసీమను మనకు శాశ్వతంగా ఇచ్చివేస్తే మేరంగి తమ్మారాయుడు వారిని వారికి అప్పగిస్తామని జయపురం వారికి వర్తమానం పెడదాం. దివాను వారి రాజకీయ ఎత్తుగడుకు అబ్బురుపడ్డారు. కానీ జయపురం వారు బత్తిలిని వదులుకుంటారా? ప్రభు, నా ఆలోచన ప్రకారం వారు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే నిత్యము సరిహద్దు వివాదాలలో ఉంటున్న బత్తిలి నిర్వహణ వారికి కాస్త కష్టంగా ఉన్నది. వారికి ఒక చిన్న ప్రాంతం కంటే తమ్మారాయుడే అతి ముఖ్యం కనుక. భేష్, అటులనే వర్తమానం పంపించుడు. రాజకీయ పాచికలు గలగలలాడాయి. బత్తిరిసీమ పోయినను ఆ విశ్వాసఘాతకుడు తమ్మారాయుడు దొరికాడు. మరే సామంతరాజులు పడగ ఎత్తకుండా అందరి ఎదురుగా అతని శిరఛేదనం జరిపించి తిరుగుబాటు చెయ్యాలనే ఆలోచన ఉన్న వారి గుండెల్లో భయం గూడు కట్టించాం. మీసం మెలివేశారు జయపురం రాజా కృష్ణచంద్రదేవ్. ప్రభు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మేరంగి సంస్థానాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ మనకు అన్ని విధాలా నమ్మకంగా ఉండే నాయకుడు కావాలి. లేదంటే ఇరుగు పొరుగు రాజ్యాల కళ్ళు మేరంగి సీమపై చల్లగా పడతాయి. అందులకు మా మదిలో ఒక ఉపాయం ఉన్నది. మనకు అత్యంత ఆప్తుడు విశ్వాసపాత్రుడైన జగన్నాథరాజును నేటి నుండి మేరంగి సంస్థానానికి అధిపతిని చేస్తున్నాము. కరతాళధ్వనుల మధ్య జగన్నాథరాజు ముందుకొచ్చి ప్రభువులకు అభివాదం చేశారు. జగన్నాథ, నేటి నుండి మీరు జయపురం సామ్రాజ్యానికి విధేయులై శత్రుచర్ల బిరుదాంకితులై మేరంగి సంస్థానాధిపతిగా ప్రజల రాజ్య సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా పాలన సాగించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. ప్రభువుల వాక్కులతో హృదయం ఉప్పొంగగా శిరస్సు వంచి నమస్కరించి లాంఛనాలు పూర్తి చేసి మేరంగి కోటకు అధిపతి అయ్యారు శత్రుచర్ల జగన్నాథరాజు. రాజ్యంతో పాటు రాణి కూడా లభించింది. ఆమె ఇంతకుముందు ఒకరికి చరణదాసి, ఇప్పుడు వేరొకరికి. అంతే, ఆమె జీవితం అలా సాగిపోయింది. పరాశుదళాలను కుంఫిణీ సేనలు మన దక్షిణ సర్కారు సీమల నుండి తరిమి తరిమి కొడుతున్నాయి. అంతటా రాజకీయ అనిశ్చిత నెలకొని ఉంది. అటు పరాసు వాళ్ళు గాని ఇటు కుంఫిణీ వారు గాని ఏ సంస్థానానికి సహాయం చేసే స్థితిలో లేరు. ఇటువంటి అద్భుత అవకాశం మరొక్కసారి రాబోదు. మనం జాగరూకులమై మన సంస్థానకు అంచునే ఉన్న మేరంగిని ఆక్రమిస్తే మనకు ఎదురే లేదు. ఇప్పుడున్న మేరంగి అధిపతి అంత అప్రమత్తంగా లేరు. ఇదే సరైన అదనం. సిద్ధమా? తన ఎదురుగా ఉన్న దళాధిపతిని అంతరంగికులను చూస్తూ ప్రశ్నించాడు శివరామరాజు. క్రీస్తు శకం 1740-1794 కురుపం సంస్థానానికి వారసత్వ అధిపతి అతడు. రాజకీయ శుద్రత కలిగిన నాయకునిగా ప్రసిద్ధి. జగన్నాథరాజు తర్వాత వచ్చిన వారసులు అంత బలంగా లేకపోవడం చూసి శివరామరాజు వేసిన ఎత్తుగడది. తన ధైర్య సాహసాలు, తన సైనిక సంపత్తితో ఎంతో పేరు గడించిన శివరామరాజు మెరుపుదాడి చేసి మేరంగి కోటను ఆక్రమించుకున్నారు. గెలిచిన ఆనందం మెరుపు మెరిసినంతసేపు లేదు శివరామరాజుకు. తెలుగు సీమలలో రాజకీయ రణతంత్ర దురంధరుడు, చాణక్యుని తెలివితేటలు పుణికిపుచ్చుకుని బాలురైన ప్రభువులు విజయరామరాజావారి తరఫున విజయనగర సంస్థానాన్ని పాలించుతూ చిన్న చితక సంస్థానాలను, కొండరాజ్యాలను నయానో భయానో బలప్రయోగం చేసో తమ రాజ్యంలో కలుపుకుంటూ విజయనగరాన్ని దినదిన ప్రవర్ధమానం చేస్తున్న విజయనగర దివాను సీతారామరాజులకు శివరామరాజు ముట్టడి మేరంగి ఆక్రమణ తెలిసి పెద్ద ఎత్తున సైనిక బలగంతో దాడి చేసి శివరామరాజును బంధించి ఇటు మేరంగిని అటు కురుపావును వశించేసుకున్నారు. ఒకే దెబ్బకు రెండు సంస్థానాలు వశమయ్యాయి. క్రీస్తు శకం 1795. నేడు నిజంగా ఎన్నో సంస్థానాలకు సుదినం. బందిఖానాలో ఉన్న పక్షులన్నీ స్వేచ్ఛాజీవులై సంతోషంతో ఆకాశాన్ని విహరించే రోజు ఇది. మేరంగి వాసుల కుటుంబం అంతా ఆనందంగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. గత సంవత్సరం పద్మనాభ యుద్ధంలో విజయనగర ప్రభువులు వీరమరణం తర్వాత విజయనగరం మొత్తం కుంఫిణీ పాలనలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు పాలన సౌలభ్యం కోసమో వారి సౌకర్యం కోసమో తెలియదు గాని కుంభిణి వారు తీసుకున్న నిర్ణయం మనలాంటి సంస్థానాల పట్ల సంతోషాల హరివిల్లు పూయించింది. చుట్టూ ఉన్న అందరూ ఆసక్తిగా వినడం గమనించి కొనసాగించాడు. విజయనగరం వారు వారి రాజ్యంలో కలుపుకున్న సంస్థానాలను వారి వారి వారసులకు తిరిగి అప్పగిస్తాం అని కుంపిణీ వారు ప్రకటించడం ముదావహం. పేష్కాస్ కడితేనేమి మన సంస్థానం మనకు దక్కుతుంది, మన జమీను మనమే పాలించుకుంటాం, అందరితో పాటు కుంపిణీ వారికి పన్నులు కడతాం, ఇది మెరుగే కదా అవునన్నట్లు అందరూ తలలు ఊపారు. మనలో ఎవరిని కుంపిణీ వారి సంస్థానాధిపతిగా నియమించినను అందరూ ఏకస్థలమే అంగీకరించాలి. అందరూ చేతులు కలిపారు విభిన్న ఆలోచనలతో. ప్రపంచాన్ని ఏలుతున్న వారికి జై జైలు. హవార్యూ మిస్టర్ గంగరాజు, మీ రాక కారణం నేను ఊహించగలను, అమే రైట్? సర్వం తెలిసిన కలెక్టర్ బెబ్బుతోర గారికి తెలియనిది ఏమున్నది? మేరంగి వారసునిగా ప్రభుత్వం నియమించిన గంగరాజు వారి స్వరంలో ఆందోళన రేఖలు. కలెక్టర్ వెబ్బుతోర గారి కార్యాలయంలో దొరగారు చూపించిన ఆసనంపై విచారవదనంతో కూర్చున్నారు గంగరాజు. ప్రభుత్వం వారు మా శత్రుచరుల వంశంలో అర్హత గల వారసునిగా మాకు మేరంగి సంస్థాన బాధ్యతలు అప్పగించారు. సంస్థాన నిర్వహణ కాస్త కష్టంగా ఉన్నను ప్రభుత్వం వారికి చెల్లించవలసిన పేష్కాసు సక్రమంగా చెల్లిస్తున్నాము. ఎస్ ఎస్, అందుకనే మీరంటే మాకు చాలా గౌరవం మిస్టర్ గంగరాజు. కానీ మీకు తెలియనిది ఏమున్నది, ప్రశాంతమైన కొలనులో రాయి పడినట్లు ఆ చిన్న జగన్నాథరాజు తాను కూడా మేరంగి సంస్థానానికి అర్హత ఉన్న వారసుడినే అని వారసత్వ హక్కు కోసం వివాదం లేవదీసి మా మదికి శాంతి లేకుండా చేస్తున్నాడు. గొంతు జీరబోయింది గంగరాజు వారికి. మాకు అర్థమైంది మీ ఇబ్బంది, ఒక పని చేద్దాం. తన కుర్చీలో నుండి కాస్త ముందుకు వంగారు దొరవారు. గంగరాజు కూడా ఆసక్తిగా మెడవంచారు. మీరు చూస్తే వెరీ స్మూత్ పర్సన్స్. జగన్నాథరాజుతో ప్రతిరోజు పడే తలనొప్పి కంటే కొన్ని గ్రామాలు అతని ముఖంపై పడవేసి రాజీ చేసుకుంటే సరి. ఇది కేవలం నేను నాకు ఇష్టమైన మీ క్షేమం కోరి చెబుతున్నాను. దొరవారు మా మంచి కోరేవారని తెలుసు, మీ సూచన ప్రకారమే నడుచుకుంటాను. కలెక్టర్ వెబ్బుతోర గారి సలహా మేరకు కొన్ని గ్రామాలను చిన్న జగన్నాథరాజుకిచ్చి రాజీ పడ్డారు గంగరాజు వారు. కాలచక్రంలో సంవత్సరాలు ఎండిన పత్రాలయ్యాయి. గంగరాజువారు కాలం చెయ్యగా వారి 5 ఏండ్ల కుమారుడు చంద్రశేఖరరాజుకు జమీపై అధికారం వచ్చినది. కుటుంబంలో పెద్ద అయిన తనకే పూర్తి అధికారం అని, సంస్థానం తనదే అని జగన్నాథరాజు గంజాం జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. వత్సరాలు గడిచినను వివాదం పరిష్కారం కాలేదు. తీర్పు రాకమునుపై జగన్నాథరాజు మరణించగా అతని తమ్ముడు వీరభద్రరాజు ఆ వ్యాజ్యం కొనసాగించారు. తుది తీర్పు మైనర్ చంద్రశేఖరరాజు పక్షాన వచ్చింది. అక్కడ మొదలైంది అసలు పేచీ. క్రీస్తుశకం 1809. తీర్పు ఎలా వస్తే మనకేంటి, ఈ జమీ వారొక్కరిదే కాదు, మన ముత్తాతలది కూడా. మన వారందరినీ ఆయుధాలతో సిద్ధం కమ్మని చెప్పండి. ఉప్పెనల మేరంగి కోటపై దాడి చేసి స్వాధీనం చేసుకుని వలను. పౌరుషం పరాక్రమంతో దెబ్బతిన్న పులిలా ప్రతి ఒక్కరూ దాడి చెయ్యాలి. ప్రతిపక్షం ఆలోచించుకునే లోపలనే మట్టి కరవాలి. రెండు, విజయ వ్యవహారంలో భాగస్వామి కండు. ఆవేశంతో ఊగిపోతూ వీరభద్రరాజు ఇచ్చిన ప్రేరణతో పూనకం వచ్చిన వారిలో ఊగిపోయారు అతని అనుచరులు. మూకుమ్మడిగా దాడి చేసి కోటను వశం చేసుకుని మైనర్ చంద్రశేఖరరాజును మిగిలిన వారిని బంధించి మేరంగి సింహాసనంపై కూర్చున్నాడు వీరభద్రరాజు. సంస్థాన ఉద్యోగులతో పని లేకుండా ప్రజల నుండి ఇష్టం వచ్చినట్లు పన్ను వసూలు చేసి జమ చేసుకోసాగాడు. కుంపిణీ వారు ఆగ్రహించి పెద్ద ఎత్తున సైన్యంతో దాడి చేసి వీరభద్రరాజుని బంధించారు. వీరభద్రరాజు వినతి మేరకు అతన్ని విడుదల చేస్తూ అతని ఖర్చుల నిమిత్తం నెలకి 83 రూపాయల అతి స్వల్ప పింఛను ఇచ్చుటకు అతని జమీని వదిలి వెళ్ళుటకు నిర్ణయించారు. కానీ వెనకడు గుణం మానని వీరభద్రరాజు క్రీస్తుశకం 1816లో పెద్ద ఎత్తున పితూరు లేవదీశాడు. కుంపిణీ ఎంతగా నచ్చ చెప్పినను, నెలకు 1500 పింఛను ఇస్తాము అన్నను అంగీకరించక తన పోరాటం కొనసాగించాడు. మైనర్ జమీందారు తాతగారైన దాలయ్య దొరను దొంగచాటిగా పొడిచి చంపేశాడు. సర్క్యూట్ కోర్టులో సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ ఇచ్చిన వీరభద్రరాజును వైజాగపట్నంలో నివాసం ఉండేలా మేరంగి దాపులకు రాకుండా కట్టడి చేశారు. కానీ కొద్ది కాలం పిదప యథాప్రకారం బుసలు కొడుతున్న వీరభద్రరాజును క్రీస్తుశకం 1821లో చెంగల్ పట్టుకు పంపించారు. కొంతకాలం తర్వాత అతను అక్కడే శరీరం వదిలేశాడు. క్రీస్తుశకం 1835.
మద్రాస్ గవర్నర్ ఫ్రెడరిక్ యాడమ్ ద్వారా పాలకొండలో మకాన్ చేసిన స్థలం. మైలార్డ్, తమను దర్శనం కోసం మేరంగి చంద్రశేఖరరాజు కుమారులు చిన్నారి జగన్నాథరాజావారు వారి దివాన్ కృష్ణచంద్రుడు వేచి ఉన్నారు సార్. వెల్, వారు మనకు పాలకొండ పితివిరిలో వెరీ ఇంపార్టెంట్ లీడర్స్ అత్తపూరస భాయ్యులు కృష్ణం ద్వార అప్పన్న త్వరలను వారి అనుచరులను పట్టుకోవడంలో మనకు చాలా సహాయం చేసేది కదా. కమాన్, తీసుకొని రండు, వారు మనకు చాలా ఆప్తులు. దొరవారి ముఖంలో చిరునవ్వు. లోపలికి వస్తూనే వినయంగా తలలు వంచి నమస్కరిస్తున్న వారిద్దరినీ చూస్తూ వెరీ నైస్ పర్సన్స్ అనుకున్నారు గవర్నరు. వెల్కమ్ వెల్కమ్, కమాన్ సిట్. దొరవారికి వందనాలు. మాపై మీకు గల దయకు ఎంతగానో కృతజ్ఞం, చేతులు జోడిస్తూ అన్నారు దివాన్ కృష్ణచంద్రుడు. కమాన్ టెల్మి, మీరు వచ్చిన పని ఏదైనా చేసి పెడతాము, చెప్పండి. దొరవారి అభయంతో నోరు విప్పారు దివాన్. ఏమని చెప్పను దొరవారు, వీరభద్రరాజువారి గొడవలలో మా రాజా శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరరాజావారు చంచల స్వభావులై మా మేరంగి సంస్థానం అప్పులు పాలైనది. రౌతును బట్టే గుర్రం అన్నట్లుగా ప్రజలు కూడా పన్నులు సరిగ్గా చెల్లించకపోవడం వలన సుమారు 50,000 రూపాయలు పేష్కాస్ బకాయి పడిపోయాం. సివిల్ కోర్టు వారు మా సంస్థానాన్ని వేలం వెయ్యగా కొనుటకు ఏ ఒక్కరికి ధైర్యం సరిపడలేదు. అప్పుడు మన కుంపుని వారే దయతలిచి 500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆసక్తిగా వింటున్న దొరవారిని చూస్తూ, ఇది జరిగి సుమారు 2 సంవత్సరములు గడిచిపోయినవి. మా రాజా శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరుల వారి కుమారులైన యువరాజా శ్రీ జగన్నాథరాజావారు 9 సంవత్సరాల బాలురైనను బుద్ధిలో మేధావి. చూస్తున్నారు కదా తమ పట్ల వారి వినయ విధేయతలు, చేతులు జోడిస్తూ అన్నారు దివాన్. దొరగారి ప్రసన్న వీక్షణాలు యువరాజు జగన్నాథరాజావారిపై ప్రసరించాయి. తృప్తిగా తలాడించారు. దయగల హృదయం గల మీరు పెద్ద మనసుతో మా జగన్నాథరాజావారికి తిరిగి మా సంస్థానమును ఏలుకున్నట్టుకు అనుమతిస్తే ప్రతి నెలా పేష్కాసును చెల్లించగలవారమని ధరణిని ఏలుతున్న దొరవారికి మనము చేసుకుంటున్నాము. ముక్కులిత హస్తాలతో ప్రార్థించాడు దివాన్ కృష్ణచంద్రుడు. దొరగారు ప్రసన్నులయ్యారు. మైనర్ రాజా జగన్నాథరాజువారికి మైనారిటీ తీరు వరకు, అనగా క్రీస్తుశకం 1843 సంవత్సరం వరకును కోర్ట్ ఆఫ్ వార్డ్స్ వారి పర్యవేక్షణలో మేరంగి సంస్థాన బాధ్యతలుంచి ఆ తర్వాత జగన్నాథరాజావారికి మేరంగిపై పూర్తి అధికారాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎందరో వీరులు పాలించిన మేరంగి సంస్థానం జమీందారీల రద్దుతో ఆంధ్రప్రదేశ్లో భాగమయ్యింది. కొసమెరుపు. క్రీస్తుశకం 1864-1933 మేరంగి సంస్థాన పండితుడిగా దివాన్గా వ్యవహరించిన వెంకటరాయ సాంఖ్యాయన శర్మగారు మేరంగి రాజులతో సంస్థాన పరిధిలో విరివిగా జరుగుతున్న మైకా గనుల తవ్వకం చేయించారు. మంచి లాభాలతో నడుస్తున్న గనులు మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం వలన ఆర్థిక సంక్షోభం ఏర్పడి ధరలు పడిపోయి నష్టం వచ్చింది. సంస్థానంలో శర్మగారికి సాహిత్య ప్రత్యర్థి అయిన జగ్గరాజ కవి ఆ సందర్భంలో చెప్పిన వ్యంగ్య కవిత చెప్పుకోదగ్గది. మైకమ్మించిన పంతులు పైకంబేపాటో రాజుభాండారములో. మేరంగి గ్రామం జీఎమ్ వలస మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో భాగంగా ఉంటూ పౌరుషాలకు రాజకీయాలకు ఆలవాలమై ఉనికి చాటుకుంటోంది ఈనాటికి. మీరింతవరకు మేరంగి చరిత్ర చెప్పిన కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించినది పప్పు భోగరావు. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక March 2024 సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.